అందరికీ నమస్కారం. మీ నరసన్న చేర్చారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ శివుని యొక్క విగ్రహం, ఎండి విగ్రహం కూడా మన రెడ్డిపల్లి బ్రహ్మయ్య గారు చేర్చడం జరిగింది. ఒక 10 కిలోమీటర్లు చెప్పి సుమారు మనం తినడంతో ఒకసారి వారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకోవడం రావడం జరిగింది. అయితే ఈ జోగినాద జాతర అంటేనే జోగిపేటలో కాదు, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా చరిత్ర గల ఈ జాతర. ఈ జాతరానికి విగ్రహాన్ని డొనేషన్గా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ జోగిపేట పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒకసారి మనం విగ్రహంతో ఇక్కడికి విగ్రహం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విగ్రహం కూడా, శివుని విగ్రహం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అందంగా అట్రాక్షన్గా ఇంత చేయడం కూడా చాలా బాగుంది. కాబట్టి ఒకసారి తన సంపాదకం ఏంది, ఎలా చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది అనేది కూడా ఒకసారి పెద్ద మనిషి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే. మరి మేము నర్సన్న ద్వారా ఈరోజు మీద రావడం జరిగింది. అంటే ముఖ్యంగా మన జోగిపేట చరిత్ర యాక్చువల్గా చూస్తే ఇప్పుడు గతంలో చూసుకుంటే జోగిపేటలో కట్టరథం ఉండేదంట, అది మేము చూడలేము. ఇప్పుడు జ్యేష్ఠులకి చాలా తనం పెద్ద రథం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రథంలో ఈ 10 కిలోల ఎండి విగ్రహాన్ని కూడా మీరు ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా మనం వీడియో కూడా చూసాం ఇక్కడ బాగా. కాబట్టి ఒకసారి మిత్రులు కూడా అడిగి తెలుసుకుందాం రావడం జరిగింది. ఇప్పుడు మేము చిన్నప్పటిసారి చూస్తున్నాము, కట్టెరథంతో చేసేవారు పెద్ద మనసులు. మేము కూడా చిన్నప్పుడు పోయి చూసేవాళ్ళం, అందరితోనే సంతోషపడేవాళ్ళం. మా అంత కోమత లేకుండా కాదు, చూడడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అప్పుడు. చాలా ఎంతపడిన జోగిపేట ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసింది. ఇప్పుడు యువకులు, ఇప్పుడు మన ఎవరు వాళ్ళ తాత గారయ్య గారు, బొసమానయ్య గారు, మన మన సుందర చంద్రప్ప గారు, శివచంద్ర గారు, వాళ్ళు జోగినాథ్ గారు జోగిన తర్వాత ఇప్పుడు శివశంకర్ గారు ఇప్పుడు ఆందోళన కలుగుతున్నది. ఆయన మా ఇబ్బంది పడుకుంటైనా బాధలు పడుకుంటా చేసుకుంటైనా వాళ్ళ ఆయన సైన్యంతోని ఆయన మందితోని బాగానే కష్టపడతాడు. మేము కూడా మనం బాగా పరిశీలించి చూసాం, బాగానే ఇబ్బంది కాకుండా ఉన్నది. ఇక కాకపోతే ఒప్పుతున్నాడు ఆయన బాగానే. ఇక మా వంశ శాఖ కూడా మేము కూడా చేసినాము, చేస్తాము, ఇప్పటికి కూడా చేస్తున్నాము ఇప్పుడు కూడా చేస్తాము. అయితే ఈ విగ్రహము చేయడానికి వచ్చిన కారణాలు వస్తే ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒకటి చేయాలన్న తప్పన ఒక 4-5 సంవత్సరాల నా లోపల బాగా, అంటే ఎప్పటి నుంచి 4-5 సంవత్సరాల నా లోపల బాగా సమయంలో కూడా చాలా ఇబ్బంది ఉండేది. 4-5 సంవత్సరాల ఏదో ఒకటి చేయాలి గోవిందా స్వామికి నేను ఏదో తక్కువడినది రుణపడినది అని అనుకున్నా. అయితే ఒకటి ఇంతది చెబుదామని అనుకుని ఆలోచించడం, కానీ అది ఇంతది పోయేటక్క ఒకసారి పోయిన సంవత్సరము భద్రమ్మ గారు వచ్చి మన ఉంటుంది పూజారి భద్రమ్మ గారు వచ్చి ఆయన వచ్చి ఇక్కడ నా విగ్రహం దొంగిలించారు అని ఆయన కంటతడి పెడితే నాకు బాధాకరం అనిపించింది. నేను ఏదో ఒక చిన్న విగ్రహం చేసి బ్రహ్మన్న అంటే సరే పాప నువ్వు ఏడవకు, నువ్వు టెన్షన్ పడకు, నాకు సాధ్యమైనంత చిన్నదో పెద్దదో చేసిస్తా అని ఆయన మాట ఇవ్వడం జరిగింది. భద్రమ్మ వచ్చి అడిగినట్టు అనిపించలేదు నాకు, ఆ జోగినాథ్ వచ్చి అడిగినట్టు అనిపించింది నాకు. నాకు ఫీలింగ్ నాకు వచ్చేసి ఏదో ఒక 1-2 కిలోలు చేద్దామని అనుకోని ఆలోచించి దాన్ని తయారు చేయకపోతే ఒక 5 కిలోలు అయింది కానీ అది నాకు మనసు సంతృప్తి పడలేదు. మళ్ళీ దాన్ని మార్చి ఈ రకంగా వేస్తే 10 కిలోలు తయారయ్యింది. ఇప్పుడు మనసు ఆనందంగా ఉన్నది. నేను జోగిపేటకు ఏదో ఆయనకు రుణపడినందుకు నేను ఏదో అది ఉపయోగించినంత సంతోషం నాకు ఉంది. నా బరువు అంతా దిగింది. ఇప్పుడు మా పిల్లలు, మా కొడుకులు, కోడళ్ళు అందరు కలిసి సంతోషంగా ఆ స్వామిని ఆ గుడికి ఆ అభ్యుదం చేయడం జరిగింది. మళ్ళీ దాని మీద మాకు మేము ఉంచుకోము, మా వల్ల రాదు, ఆ భద్రత మాకు రాదంటే మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఉత్సవానికి తీసుకుపోతాము, తీసుకుపోయి మళ్ళీ ఉన్న ఏంటి చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. నా తర్వాత నా కొడుకులు మనపలు పడుకోరు కూడా దీని ఈ సాంప్రదాయాన్ని ఇట్లనే సద్వినియోగం చేస్తారని నేను దసరా ముచ్చట గారు చెప్తున్నాను. అంటే ముఖ్యంగా ఈరోజు జోగిపేటలోనే ఇప్పుడు రథంలో రథకార్యంలో కూడా విగ్రహాన్ని చాలా మంది ఇవే చూసి అక్కడ చూసుకుంటే కూడా చాలా విగ్రహం కూడా చాలా అందంగా కష్టంగా లైటింగ్ పాపోస్ కానీ అవన్నీ కూడా చాలా బాగనిపించింది. కాబట్టి ఇలా తయారు చేయాలనే ఆలోచన అంటే ఇప్పుడు మీరే చేస్తారా లేకపోతే ఇంకోటి చేయించారు? అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాస్తవానికి నిజము ఇక్కడ శివుడే తెలిసిండ్రా అన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ విగ్రహం చూస్తుంది. అదే నా సంతోషం. ఎందుకంటే ముందుగా చేసి కరాముగా కరెక్ట్ అనిపించలేదు కాబట్టి మళ్ళీ దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ లాడ చేయడం జరిగింది. అది ఈ రూపంలో తయారై వచ్చింది. అది అయితే ఆయన ఆ ఎండి బరువు సరిపోలేదు జోగిరాజుకి. ముందుగా చేసిన బరువు సరిపోలేదు, ఇప్పుడు సరిపోయింది ఆయన సంతృప్తిలో ఆయన కూడా చేసి దగ్గరికి. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ చేయించారు? తమిళనాడు చేయించు. తమిళనాడు హైదరాబాద్ ఆయన ఇచ్చినాము, తమిళనాడు ఆయన చేయించు.
అదే ఇప్పుడు చేయించడానికి ఇప్పుడు మీకు ఎట్లా కుటుంబ సభ్యులు ఎట్లా ఆనందంగా ఉంది? సంతోషం బ్రహ్మాండంగా ఉన్నది. ఆయన ఆశీర్వాదం మాకు మొత్తం కలిగినట్టు అనిపించింది. ఆయననే వచ్చి మాకు అడిగినట్టు అనిపించింది. ఆయన మా సయానం ఆయన చేతిలో పెట్టేట అనిపించింది. మా కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఆయన గొప్ప చెప్పడం జరిగింది. మాకు ఎలాంటి బాధ కూడా డబ్బులు వేయలే అనే విషయం కూడా కాదు. మాకు డబ్బులు కూడా మాయి రావు. అన్ని ఆయన ఇచ్చిన డబ్బులే, ఆయన డబ్బులతో మేము చేసామని మాకు సంతృప్తి దాన్ని. చాలా మంచిది. అయితే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు జాతరలో నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే జాతరలో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మొత్తానికి అయితే ఎక్కువ ముందుకు ఉండాలనే ఆలోచన ఉన్నది, ఎక్కువ సేవ చేయాలనే ఆలోచన ఉన్నది. ఎక్కువ కూడా ఆయనకు సేవ చేసి డబ్బులు రూపకంగానో ఏ రూపకంగానో ఒక రూపంగా ఆయనకు మేము అందజేయాలని ఆలోచన చేస్తున్నాం మా పిల్లలు. అంటే భవిష్యత్తులో మీరు చాలా మంది అనుకుంటున్నారు బ్రహ్మయ్య సేటు చాలా అంటే గతంలో మీరు కోడలు కూడా తీయట్లేదు గతంలో చూడదు కూడా దిగలు కాక ఈ మధ్య మరి ప్రభాస్ బాగానే ప్రచారం చేసుకుంటున్నాడు అదే ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో ఏదైనా రాజకీయం చేయబోతున్నాడా అనే కొద్ది దాఖలు వస్తుంది అట్లా అయితే రాజకీయం రాజుకుంటే ఒక 20 ఏళ్ళు దిగేవాడిని. రాజకీయం నాకు కలిసి రాదు. నేను రాజకీయం దిగడం కాదు, నేను దేవుడి కోసమని ఫోటో దిగిన తప్ప నేను రాజకీయ విగ్రహాలు చేయించారు శివుని విగ్రహాలు అంటే ఆ తీర 10 కిలోల విగ్రహాలు చేయించినప్పుడు మీరు భవిష్యత్తులో ఏదన్నా అంటే ఆశిస్తున్నట్టు రాజకీయంగా పరంగా వాళ్ళు అనుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు ఆశిస్తున్నట్టు అనే రకంగా ఇది ఇలాంటి టాక్ వచ్చింది. ఇది కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అలాంటి రోజు రావడానికి ఎంత ఆస్కారం లేదని ఎందుకు చెప్తున్నాంటే మా పిల్లలకు మాకు మార్కెట్లో మా పనులు మాకు మాకే సరిపోతాయి. రాజకీయం చేసేంత సమయం మాకు సరిపోదు. మాకు మేము ఇదే సేవ చేయడానికి ఈ ఇక్కడ అక్కడ ఈ పని మీరు నాకు 63 ఏళ్ళు నేను అక్కడ ఇక్కడ గుణకాడ పోయింది ఏదో రామకృష్ణ అనుకోవడం తప్ప నేను రాజకీయం చేయాలనే ఆలోచన ఏం చేయను. కానీ మీ అమ్మలో అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. కాబట్టి మీరు జగన్ స్వామికి కాకుండా అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చేయాలని ముందుంటామన్నందుకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిలో చేస్తూ మీరు బాగుండాలని మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ జగన్ స్వామి యొక్క ఆశీర్వాదం శివుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నర్సరావు చేత్యాల ద్వారా ప్రేక్షకుల ద్వారా మరియు ఈ జాతర కార్యక్రమంలో స్వామివారిని చూసిన ప్రతి ఒక్కరి ద్వారా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఎక్కడ వాళ్ళు దూరం ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు చేస్తాం మీ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ జాతర సందర్భంగా నేను చెప్తున్నాడు కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారస్తులు కానీ కష్టపడు కష్టపడు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెద్దలు కాబట్టి ఇద్దరు అర్థమచ్చి జాతర ఎందుకు చేస్తున్నారు అనే ఉద్దేశంలో కొంతమంది కూడా మాట్లాడారు మాట్లాడటం కూడా. అయితే జాతర చేయకపోతే జోగిపేట కలుష్యం జరుగుతుంది. మా వయసుతో చెప్తున్నాం, మా అనుభవంగా చెప్తున్నాం. జోగిపేట ఎంత మాత్రం జాతర అయినా ఎంత పెద్దగా అయితే అంత మంచిది జోగిపేట. ఇంకా చేయలేకపోతే చేయకపోవచ్చు. కాకపోతే ఈ జాతరను ఇంత వైభవంగా నర్సనం వచ్చేట్లు వారం సంది ప్రయోగం చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చి దానికి మొత్తం అంత జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్ తెలిసినంత చేసినందుకు నర్సనం వచ్చేందుకు నా ఉదయకరంగానే నమస్కారం చెప్పుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం మన స్వామివారి ఆశీర్వాదం మీ అందరి కోపించుకుంటారో ముందుకెళ్ళండి. సంతోషం సంతోషం. జోగినాథ స్వామి మనకే దీవెనలే ఇయ్యాలా, జాతర చెయ్యాలా, ఊరు వాడయ్యాలా. జోగినాథ స్వామి మనకే దీవెనలే ఇయ్యాలా, జనసంద్రమైన జాతరరా. ఈ నేలంతా దద్దరిల్లే డప్పుల మోతర, జనసంద్రమైన జాతరరా. ఈ నేలంతా దద్దరిల్లే